హుజూరాబాద్ లో బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఉన్నారు. హుజూరాబాద్ కి రావడం జరిగింది. 20 సంవత్సరాల అభివృద్ధి 6 నెలలనే చేయడము ప్రజలకు కనిపిస్తుంది. అరే పాపం ఈటల రాజేందర్ గారు మన ఇంటికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి ఏదో ఒక లాభం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు, వారిని ఓడిస్తున్నారని చెప్పి ప్రజలలో ఒక కక్ష వచ్చేసింది. ఎట్లనైనా చేసి మేము గెలిపిస్తామని అందరు అంటున్నారు. ఓటుకి 20,000 ఇచ్చి మేము గెలుస్తామని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు. కానీ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు, అరే ఇదొక మంచి అవకాశం ఉంది, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి నేర్పించే అవకాశము, ఈసారి కేసీఆర్ ని ఎట్లనైనా ఓడించాలి. అహంకారం ఎక్కువైపోయింది, అధికారం అహంకారం ఎక్కువైపోయి అవినీతి పైసలు ఎక్కువైపోయి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో హుజూరాబాద్ లో అది డెఫినెట్లీ 100% ఫెయిల్ అవుతుంది. ఎంత మెజారిటీ, ఎంత ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని చెప్పి ప్రజలలో ఆ ఆలోచన రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఏమని చెప్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటున్నారు. కానీ ప్రజలందరూ అడుగుతున్నారు, అరే మీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏం చేస్తారని. మీరు చూస్తారు మొన్న చెన్నూరులో అక్కడ రైతులందరూ కూడా కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ తో అక్కడ అందరు నష్టపోతే ఈ సుమన్ ఏమో ఇక్కడ హుజూరాబాద్ లో క్యాంపెయిన్ చేస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు అక్కడ, అరే ఇక్కడ